జగన్ మోహన్ రెడ్డి గారిలో ఒక కొత్త మార్పు కనిపిస్తోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారి వైఖరికి సంబంధించిన తేడా గమనిస్తే గనక, అంటే 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త రోజులకి ఇప్పటికీ కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తోంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే అది పార్టీకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది, అదే నేపథ్యంలో ప్రతిపక్షానికి 100కి 100% మైనస్ అవుతుంది అనేది కూడా. అంటే తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించేలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి స్టైలు అనేది ఒక ముక్కలో చెప్పాలంటే. అంటే దీనికి రకరకాల కారణాలు, అంటే అధికారంలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన బిజీ షెడ్యూల్లో ప్రతిపక్షాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి శైలి చూస్తే అర్థమవుతుంది అంటున్నారు. అంటే ఆయన ఏం మాట్లాడినా సరే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది సమాధానం. అంటే ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయంగా మాట్లాడే మాటలకి, అధికారంలో ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడే మాటలకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అది 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుంది. అయితే ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీల్లో ఆ నాయకులు అది కనిపించేది కాదు అనేది. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఆయన ఒక పార్టీ నాయకుడిలాగే మాట్లాడేది తప్ప ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడలేదు. కానీ అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తోంది అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడంలో ఒక తెలుగుదేశం పార్టీయే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా దూకుడు పెంచిన నేపథ్యంలో ఇద్దరికీ సమాధానం చెప్పడంలో, అంటే ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి, ఒక ముఖ్యమంత్రి గారే కాదు మిగిలిన మంత్రులు కూడా ఎంత కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నారు అనేది నిన్న చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కొడాల నాని గారి వ్యాఖ్యలు చూస్తే ఆయన ప్రతి ప్రశ్నకి ఒక సమాధానంగా బదిలిచ్చారు తప్ప ఆయన పెద్దగా ఎక్కడే సెటైర్ వేసింది ఏం లేదు, పెద్దగా కౌంటర్ ఇచ్చింది కూడా ఏమీ లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మామూలుగా కొడాల నాని గారి స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, కానీ ఇక్కడ మాత్రం చాలా, అంటే ప్యాకాట క్లబ్బులు నడుపుతున్నారని ఆరోపణ చేసినప్పుడు కానివ్వండి, ఏదో బోర్డు లింగాల్లో ఒక నాని ఒక లింగం అన్నట్టు ఆ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా పద్ధతిగా ఆయన మాట్లాడారు. లింగాన్ని మేము శివుడితో పోలిస్తాం, నీకు అలా బోర్డు లింగం కనిపించిందా అని, లేదంటే ప్యాకాట క్లబ్బులు ఎవరు నడుపుతున్నారో గుర్తు చేసుకోండి, అంటే చాలా కన్స్ట్రక్టివ్గా, అంటే ప్రశ్నకు ఒక సమాధానం ఎలా చెప్పారో అంత అద్భుతంగా చెప్పడం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్రమశిక్షణ ఇప్పుడు మంత్రులందరిలో కనిపించింది ఈ సందర్భంగా అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఎటువంటి మార్పు వచ్చిందో మీరే అబ్జర్వ్ చేసుకోండి అనేది. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ రైతు భరోసా, అలాగే పిఎం కిసాన్ పథకం, 3వ విడత నిధులు, అలాగే రైతులకు పెట్టుబడి సాయం, నివార్ తుఫాను నష్టపరిహారం చెల్లింపు, ఇవన్నీ సంబంధించి చాలా పద్ధతిగా మాట్లాడడం, అంటే వీటి మీద ఎన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించినా సరే నివర్ నష్టపరిహారం ఇస్తాను అని చెప్పి ఇప్పటికే పలుమార్లు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేయడం, ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, అలాగే రైతు భరోసా ఇచ్చే ముందు ఒక రోజు ముందు ఎందుకు ఈ యాజిటేషన్ చేశారో మీరు ఆలోచించుకోండి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇవన్నీ చూస్తూ ఉంటే వే ఆఫ్ స్టైల్లో, అంటే టాకింగ్ ఆయన మాట్లాడే స్టైల్లో చాలా డిఫరెన్స్ వచ్చింది, చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలు గుర్తించి ప్రతిపక్షానికి బుద్ధి చెప్తారు అనేది కూడా కొంతమంది రాజకీయ విమర్శకులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.